ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనాలు సేవలు పొందాలంటే లబ్ధిదారులు తమ ఆధార్ వివరాలు తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. శుక్రవారం నుంచి ఆదేశాలు అమల్లోకి వస్తాయని తెలిపింది. ప్రజల వ్యక్తిగత సమాచారంతో కూడిన ఆధార్కు గోప్యత అవసరమని, దాన్ని నిర్బంధం చేయకూడదని సుప్రీంకోర్టు ఇప్పటికే రూలింగ్ ఇచ్చింది. అయినప్పటికీ ఆధార్ సహా ప్రజలకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం సేకరిస్తూనే ఉంది. ప్రభుత్వ పథకాల ద్వారా ఆర్థిక ప్రయోజనాలు, రాయితీలు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బట్వాడా చేయడంలో పారదర్శకత, జవాబుదారీతనం కోసం ఆధార్ నెంబర్ ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం 2016లో బిల్లును ఆమోదించిందని, దాన్ని ఇప్పటికే దేశంలోని 16 రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని అధికారులు అంటున్నారు.